కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో ఇంద్రనగర్ లో నివాసం ఉంటున్న బీజేపీ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ కు చెందిన 1/151-4/A నంబర్ గల ఇంట్లో ఎవరు లేని సమయంలో తలుపు గొల్లెం పగలగొట్టి ఇంట్లో చొరబడి చోరీ చేశారు. బాధితుడు బీజేపీ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ ను సంప్రదించగా వారు తెలిసిన వివరాల మేరకు పిల్లలకు వేసవి సెలవు ఉండడంతో వారి అత్తగారు వెళ్లిన చెన్నై కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బయలుదేరిపోయామని తెలిపారు. ఇదే క్రమంలో రోజు వాటర్ క్యాన్ వేసే అబ్బాయి ఇంటి దగ్గర వెళ్లి వాటర్ క్యాన్ వేయడానికి వెళ్లి చూడగా అక్కడ తలుపులకున్న గొల్లెం తాళం విరగొట్టి ఉండడం చూసిన అతను విషయం ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మాలుడు సంచుకు విషయం చెప్పి ఇంటి దగ్గర వెళ్లి చూసి పట్టణం పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేస్తే పొద్దున్న చూసామన్నా డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి. డోర్లన్నీ ఓపెన్ అంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి లోపల చూసినారు. లోపల చూస్తే 2 టీవీలు 5 తులాలు బంగారం పోయిందంట. ఒకరికి వాళ్ళు మళ్ళీ పోలీసులు వచ్చి అవి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకోమన్నాయి. ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఒక 5 ఏమో దొరికినాయి. నా పేరు కెవిన్. నా పేరు కిరణ్ కుమార్. నేను హాలిడేస్ నిమిత్తం చెన్నైకి వచ్చాను. నేను మా ఫ్యామిలీతో శనివారం వచ్చాను. అనుకోకుండా నిన్న రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగిందని నా ఇంటికి వచ్చే వాటర్ క్యాన్ వేసే పిల్లోడు ఫోన్ చేశాడు. సార్ ఇల్లు ఓపెన్గా ఉంది, ఏం జరిగిందని నాకు డౌట్ వచ్చి నీకు ఫోన్ చేశాను. తీరా చూసి తాళం కట్టేసి ఉంది. తీరా చూసి ఇంట్లో వెంటనే నేను సమాచారం పోలీసులు వాళ్ళకి ఇచ్చాను. ఇస్తే వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాను వాళ్ళకు. ఇంట్లో పోయి చెక్కింగ్ చేస్తే 2 LED TVలు 5 తులాల గోల్డ్ పెళ్ళింది, తీసుకెళ్లారు. దాని నిమిత్తమే క్లూస్ టీమ్ వచ్చి ఎంక్వైరీ చేసింది. వెంటనే నేను మా అల్లుడు, మా అక్క వాళ్ళు, మా బ్రదర్ వాళ్ళని పంపించాను. అంతా వచ్చి చూసి వెళ్ళిపోయారు. నేను